అండ్ క్యారెక్టర్స్ సాధారణంగా అండి సినిమా వివాహాలు విడాకులు దారితీస్తూ ఉంటాయి. కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు పెళ్లి విషయంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా హ్యాపీగా సాగిపోయింది, ఇది ఎలా సాధ్యమైంది? అత్తగారి వల్ల వెరీ అడ్జస్టింగ్ అనమాట. అసలు ఏం తిట్టినా కూడా అసలు పట్టించుకోకుండా ఇంకా వెరీ అడ్జస్టింగ్ అమ్మ వల్లే. మా నాన్నగారు చాలా కోపిస్తుంది, కోపం ఎక్కువే. అవును, ఆయనకి అన్నీ ఆర్గనైజ్డ్గా ఉండాలండి. ఈ టేబుల్ ఎక్కడి నుంచి పక్కకు జరగకూడదు. ఈ ఇప్పుడు భోజనం ప్లేట్ పెట్టారంటే ఆ ప్లేట్లో ఒక నలక ఉండకూడదు. ఇలాంటి మనిషి ఆయన. మా అమ్మగారు ఏంటంటే తుడిచేసుకుని వెళ్ళిపోద్దండి, కానీ ఆయన ఏంటంటే నాకు ఇలాగే ఉండాలి. అది మెయింటైన్ చేసుకోవడం మా అమ్మగారి బాధ్యత కదండి. సో చాలా టఫ్ అండి ఆయనతో. కానీ మేబీ ఆ డిసిప్లిన్ అందరికీ రాదేమో, కానీ మా అమ్మగారు చాలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆయన ఒక మాట అన్నా కూడా మా నాన్నగారు మళ్ళీ ఎవరు వంట చేసినా తినరండి. వంట నేర్చుకుని అంటే స్పెషల్స్ అనమాట, గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ ఇలాంటివన్నీ తను చేస్తేనే ఇది తింటారు. అది ఆర్టిస్ట్ అయినా నైటి కూడా వేసుకోకుండా చీరే కట్టుకోవాలి, అంత స్ట్రిక్ట్ ఆయన, అంతే రూల్స్. ఎటువంటి ఫుడ్ ఇష్టం మీ నాన్నగారికి? నాన్ వెజ్ అన్ని తింటారు. తర్వాత ఇప్పుడు ఏదైనా అరిసెలు పంపించారనుకోండి ఎవరైనా ఊరు నుంచి, ఆ అరిసెలు మనకి అంటే నాకు తెలియదండి, అరిసెలతో ముద్దపప్పు వేసి దాంట్లో నెయ్యి కలుపుకుని అది సపరేట్గా తినేవారండి. ఇది బలం అంటారు. సో అలాగ కొన్ని కీన్ కొన్ని పర్టికులర్గా భీమవరం కాకినాడ ఏరియా వాళ్ళకి ఏంటంటే ఎండి చేపలు ఇంట్రో అన్నీ అన్నీ తింటారండి, అన్నీ తింటారండి. మా నాన్నగారికి అంటే భీమవరంలో మున్షీ గారు అని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవారనమాట. ఆయన ఎవ్రీ ఇయర్ ఆ మామిడికాయల సీజన్కి మామిడికాయలు, తర్వాత ఒక జాడి ఆవకాయ, ఈ ఏమంటారు ఎండి చేపలు ఎండి రేయలు ఇవన్నీ పప్పు పంపించేవారండి. ఈ ఇది అయిపోయేదాకా మళ్ళీ మటన్ చికెన్ దగ్గరికి వెళ్ళరండి, ఇది అయిపోయిన తర్వాతే మళ్ళీ ఇది. మీరు భీమవరం వెళ్ళారు ఎప్పుడన్నా? ఒకసారి ఒకసారి రెండుసార్లు వెళ్ళానండి, మా అన్నయ్యని కలవడానికి వెళ్ళాను. అక్కడ సొంత ఇల్లు ఉందండి? ఏమన్నా ఉందండి, భీమవరం ఉందండి, ఉందండి. మా ఊళ్ళో తెలుగు దగ్గర ఉందండి, కానీ అది పాత ఇల్లు అండి, అది ఏమీ చేయించలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అదైతే అలాగే ఉంది. కానీ మీ నాన్నగారు చాలా సినిమాలు చేశారు, మీ అమ్మగారు చాలా సినిమాలు చేశారు, బాగానే సంపాదించి ఉండాలి కదా? తప్పకుండా తప్పకుండా, అదే చెప్తాను కానీ జమునమ్మ గారు ఇచ్చిన ప్రాపర్టీ ఆవిడ ఇప్పటికీ అలాగే ఉంది, చాలా అలాగే ఉందండి, అలాగే ఉందండి. అండ్ మాకు ఒక ఇల్లు ఉండేదండి హబీబ్లా రోడ్లో, అదైతే ఇప్పుడు ఫ్లాట్స్కి ఇచ్చేసి మామూలుగా ఫ్లాట్స్ కట్టించాం, డెవలప్మెంట్కి ఇచ్చాం. మనకు నాలుగు ఫ్లాట్లు, వాళ్ళకి నాలుగు ఫ్లాట్లు అలా ఉన్నాయండి. ఇది ఇక్కడ ఓన్గా కొనుక్కున్నారండి? ఇది ఇక్కడ హైదరాబాద్ ఓన్గా కొనుక్కున్నాను. అండ్ పక్కన కూడా యాక్చువల్గా నేను వేరే ఫ్లాట్లో ఉండేవాడిని అండి, మా మదర్ అక్కడ చనిపోయారు. సో అందుకని అక్కడ ఉండలేక ఇటు వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఇక్కడే జస్ట్ టూ స్ట్రీట్స్ అవే. ఓకే ఓకే, అంటే ఇక్కడికి రాలేదు అయితే మీ మదరు? ఇక్కడికి రాలేదండి, ఇక్కడ మేము లేము, అక్కడ ఉన్నాం. అది ఓనేనండి, అది అన్నీ అక్కడ ఉండేవాడి. అదే ఇక్కడ షీల్స్ ఏమి లేవు ఏంటి అనుకున్నాను నేను, చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం మెడ్రాస్ ఇంట్లో పెట్టేసాం. అక్కడ అనుభవాలు ఇంకా ఏం చెప్తూ ఉండేవాళ్ళు మీ అమ్మగారు? అనుభవాలు అంటే ఇప్పుడు ఒకవేళ తను ఇప్పుడు ఒకవేళ తను మెడ్రాస్ వెళ్ళింది అనుకోండి, అందరినీ కలుస్తుంది. అండ్ ఎంత కష్టపడి వచ్చారు లైఫ్లో, ఆవిడం కాదండి ఇప్పుడు రాజశ్రీ ఆంటీ, లేకపోతే కాంచన గారు, లేకపోతే వాణిశ్రీ ఆంటీ, లేకపోతే సౌకర్ జానికి అమ్మగారు, అందరికీ ఫోన్ చేసేదండి. కాంచన గారు ఎక్కడ ఉన్నారండి? చెన్నైలో ఉన్నారండి, చెన్నైలో ఉన్నారండి. ఏదో టెంపుల్లో ఉంటున్నారు అని విన్నాము, ఆవిడ మచిలీపట్నం సొంతూరు. లేదండి, చెన్నైలో ఉన్నారు, ఉన్నారు. నాతో మాట్లాడారు, మమ్మీ చనిపోయిన తర్వాత నాతో మాట్లాడారు, అడిగారు ఎలా జరిగింది ఏంటి. ఆవిడకి ఆస్తులు అన్నీ ఉన్నాయండి లేకపోతే ఏమి లేవా? ఉన్నాయండి, గుడికి ఇచ్చారు అనుకుంటా. గుడికి ఇచ్చారా? అండ్ వాళ్ళ హౌస్ వచ్చి గిరి రోడ్లో ఉండేదండి, గిరి రోడ్లో. ఆవిడ ఆవిడ ఇల్లు అయితే అలాగే ఉందనుకుంటున్నానండి నేను. అది కూడా ఫ్లాట్స్ కట్టారు, ఫ్లాట్స్. అవునండి, దేవుడికి ఇచ్చేసారని చెప్పేసి చెప్పారు. మమ్మీ చనిపోయిన తర్వాత అదో గ్రూప్ ఉంటుందండి, గోల్డెన్ గర్ల్స్ అని ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. అవునండి, ఆ గ్రూప్ ఇవాళ యాక్టివ్గా ఉందండి. ఇప్పుడు మా అమ్మగారు ఫోన్ అలాగే ఆన్లైన్లో ఉంటుంది, ఆ గ్రూప్లో మెసేజ్ వస్తూ ఉంటాయి. అందరూ ఉన్నారండి, సరోదేవి గారు, జమున ఆంటీ, అందరూ ఉన్నారు. ఎటువంటి ఇంటిమేషన్ అయినా మనకు దాంట్లో
తీసుకొచ్చాడు. రాజశ్రీ ఆంటీ, వాణిశ్రీ ఆంటీ మంచి పని చేశారు వీళ్ళు. గ్రూప్ పెట్టుకుని ఒక ఫ్యామిలీ గోల్డెన్ గర్ల్స్ దాని పేరు. గోల్డెన్ గర్ల్స్ చాలా అద్భుతంగా ఉంది. కీర్తి సురేష్ గారు మదరు, తర్వాత హేమా చౌదరి గారు అందరూ ఉన్నారు దాంట్లో. కేఆర్ విజయ్ గారు ఉన్నారు, ఉన్నారు. సౌకర్ జానకం గారు లేరు. జయమాలిని గారు ఉన్నారు. మొత్తం అందరూ ఉన్నారండి. ఎంతమంది ఉంటారు సుమారుగా వాళ్ళు? నలభై యాభై మంది దాకా ఉంటారండి. అంటే ఆర్టిస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళు అందరూ.